हाई फ्रेंड्स वीडियो 2022 रिलीज फैंटसी साइफाई थ्रिलर एलिनॉइड मूवी एक्सप्लेनेशन तेलुसुकुंदाम। सो ई मूवी पास्ट एंड प्रेजेंट जरुगुतू उंटुंदी। एलियंस हीरोइन वेनकाल पड़ुतुंटाई। असल एंदुकु अवि हीरोइन नि फॉलो अवुतुन्नाई, लास्ट लो एम चेसिंदी अनि ई वीडियोलो तेलुसुकुंदाम। सो इंका ए मात्रम आलस्यं चेयकुंडा वीडियोलोकि वेल्दाम। कानी अंतकन्ना मुंदु मीरु इंका मन चानल सब्स्क्राइब चेयकपोते चेयंडी। ఈ మూవీ ఓపెనింగ్ హీరోయిన్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది। కొన్ని సంవత్సరాల క్రితం ఏలియన్స్ హ్యూమన్ బాడీస్ లోకి వాళ్ళ దగ్గర ఉన్న క్రిమినల్స్ ని పంపించి ఉంటారు। వాళ్ళు హ్యూమన్ బాడీస్ లోకి వచ్చి వెళ్తుంటారు, దాన్ని పారో అంటారు అని అంటుంది। కట్ చేస్తే 1380 ఇయర్ లో చూపిస్తారు। కొంతమంది సోల్జర్స్ ఏలియన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు। ఆ ఏలియన్ ఒక లేడీ బాడీ లోకి వెళ్లి ఉంటుంది। అప్పుడే సడన్ గా ఒక పోర్టల్ ఓపెన్ అయ్యి అందులో నుంచి ఒక కార్ వచ్చింది। ఆ కార్ లో నుంచి ఒక చిన్న రోబోట్ వచ్చింది, దాని పేరు థండర్। ఆ లేడీని స్కాన్ చేసి ఆ ఏలియన్ ఈ బాడీలోనే ఉంది, అది వేరే బాడీలోకి వెళ్ళకముందే దాన్ని మనం పట్టుకోవాలి అని అంటుంది। ఆ కార్లో నుంచి ఒక రోబోట్ వచ్చి ఆ ఏలియన్ ని పట్టుకునిది। అప్పుడు ఆ ఏలియన్ నేను ఒక్కదాన్నే కాదు, నాలా చాలా వస్తున్నాయి అని అంటుంది। అక్కడే ఒక బేబీ ఏడుస్తూ ఉంటుంది। ఆ లేడీ నా కూతుర్ని సేవ్ చేయండి అని అంటుంది। రోబోట్ ఒక నైఫ్ ని తన బాడీలో పెట్టుకుంటాడు। ఆ రోబోట్ మనిషిలా మారుతాడు। तने मूवी हीरो थंडर आ पापने तीसुकोनी वेल्दामनी अंटे हीरो वद्दु अनी अंटाडु। हीरो मल्ली पोर्टल नी ओपन चेसी वेल्लिपोतारु। कट चेस्ते 2012 लो सीन ओपन अवुतुंदी। सो हीरो आ एलियंस नी टाइम अंड स्पेस लो वदिलिपेडतारु। थंडर वाटिकी सेक्यूरिटी गार्ड गा उंटाडु। वाळ्ळु 7 एलियंस नी पट्टुकोनी उंटारु। इंका नेक्स्ट सीन लो थंडर आ पापने तीसुकोच्चि उंटाडु। हीरो एंदुकु तेच्चावनी अंटे थंडर मन मनुषुल ब्रेन नी अर्थं चेसुकोवच्चु अनि अंटाडु। हीरो आ पापने तीसुकोनी वेल्तादु। नेक्स्ट सीन लो थंडर हीरो तो इंको 10 इयर्स 8 मंथ्स तर्वाता इंको एलियन वच्चिद्दि अनि अंटाडु। కట్ చేస్తే 1391 లో సీన్ ఓపెన్ అవుతుంది। మురేక్ ని చూపిస్తారు, తనకి నేచురల్ పవర్స్ ఉంటాయి, తను అక్కడ ఉన్న వాళ్ళకి తన పవర్స్ గురించి చెప్తూ ఉంటాడు। తను ఒకసారి నన్ను కొట్టి చూడండి అని అంటే అక్కడ ఉన్న లేడీ కత్తితో పొడిచింది, ఇంతలో దొంగలు వచ్చారు అని తెలిసింది। హీరో ఆ దెబ్బని క్యూర్ చేసుకొని వాళ్ళు ఎటువైపు వెళ్ళారో తెలుసుకొని అటువైపు వెళ్తాడు। మురేక్ వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తాడు। అప్పుడే ఇద్దరు వచ్చి మేము మిమ్మల్ని జైల్లో పెడుతున్నామని మురేక్ ని కొడతారు। దాంతో అక్కడ వాళ్ళకి ఫైట్ జరిగింది। మురేక్ ఒక విసనకరని కింద పడేస్తాడు। అందులో నుంచి రెండు పిల్లలు వచ్చి మనుషుల్లా మారి వాళ్ళపై అటాక్ చేస్తారు। సో ఫైనల్ గా మురేక్ వాళ్ళని పట్టుకొని జైల్లో పెడతాడు। అప్పుడే అక్కడ ఇద్దరు దొంగల్ని పట్టుకోవాలి అని పోస్టర్స్ అంటిస్తూ ఉంటారు। అందులో హీరోయిన్ కూడా ఉంటుంది। మురేక్ ఆ కత్తికి సంబంధించిన పోస్టర్ ని చూస్తుంటాడు। అప్పుడే తనకి ఒక అమ్మాయిని కలిసినట్టు కనిపిస్తూ ఉంటుంది। ఇంకా నెక్స్ట్ సీన్ లో మురేక్ ఒక ఖైదీ దగ్గరికి వెళ్తాడు। సో తనకి ఆ కత్తి గురించి తెలుసు। మురేక్ దాని గురించి అడుగుతాడు। అతను మేము చెరువుల్లో చేపల్ని పడుతుంటే ఆ కత్తి వచ్చింది, దాన్ని విరగొట్టాలి అనుకున్నాం, అది ఒకడికి గుచ్చుకుంది కానీ వాడు చనిపోలేదు అని అంటాడు। సో ఆ కత్తి ఒక మెజిస్ట్రేట్ దగ్గర ఉంది అని తెలుసుకుంటాడు। ఇంకా నెక్స్ట్ సీన్ లో తను అక్కడికి వెళ్తుంటాడు। తను వెళ్ళేటప్పుడు తన విసరుకరలో ఉన్న కత్తిని ఈ రోజు ఎలాగైనా యూస్ చేయాలి అని దాన్ని బయటికి తీయడానికి ట్రై చేస్తాడు, కానీ అది రాదు। దాంతో తను ఇది టైం కాదు అని అక్కడున్న లేడీని అడ్రస్ అడిగి వెళ్తాడు। మురేక్ అక్కడికి వెళ్ళి మెజిస్ట్రేట్ ఎవరు అని అడుగుతాడు, కానీ వాళ్ళు ఎవరు ఆన్సర్ చెప్పరు। దాంతో మురేక్ వాళ్ళతో ఫైట్ చేయాలి అని తన పవర్ని యూజ్ చేస్తున్నప్పుడు మెజిస్ట్రేట్ వచ్చి జస్ట్ 2 ఫింగర్స్ తన హెడ్ మీద పెడతాడు, అంతే మురేక్ ఇంకా ఫ్రీజ్ అయిపోతాడు। మురేక్ చాలా కష్టపడతాడు కానీ తను నార్మల్గా అవ్వలేడు। మెజిస్ట్రేట్ మురేక్తో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసా, నన్ను ఫాలో అవ్వటం ఆపు అని అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు। మెజిస్ట్రేట్ ని కలవటానికి ఒకడు వస్తాడు। సో నిజానికి వాడు ఒక ఏలియన్, వాడు ఆ కత్తి కోసమే వచ్చి ఉంటాడు। వాడు మెజిస్ట్రేట్ ని చంపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు। ఆ కత్తి కింద పడింది, దాన్ని ఒకడు తీసుకొని పారిపోతుంటాడు। ఆ ఏలియన్ వాడిని ఫాలో అవుకుంటూ వెళ్తాడు, మురేక్ ఆ ఏలియన్ ని ఫాలో అవుతాడు। అక్కడ వాళ్ళిద్దరికీ ఫైట్ జరిగింది। సో ఏలియన్ మురేక్ ని కొడితే తను గోడలో ఇరుక్కుపోతాడు, ఇంకా ఏలియన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది। తర్వాత తన అసిస్టెంట్స్ వచ్చి మురేక్ ని లేపుతారు। ఆ హోల్లో నుంచి వాళ్ళకి ఒక స్పేస్ షిప్ కనిపించింది। వాళ్ళు ముగ్గురు కలిసి ఆ స్పేస్ షిప్ దగ్గరికి వెళ్తారు। అక్కడ వాళ్ళకి హీరోయిన్ కనిపించింది, తను అక్కడి నుంచి పారిపోయింది।
కట్ చేస్తే 2022 లో సీన్ ఓపెన్ అవుతుంది. మన హీరో ఒక పాపని తీసుకొచ్చి ఉంటాడు కదా, తన పేరు ఇయాన్. ఇయాన్ ప్రిన్సిపల్ తన గురించి చెప్పడానికి హీరోని పిలిపించి ఉంటుంది. వాళ్ళు హీరోతో తనని కిడ్నాప్ చేశారు అని పోలీస్తో చెప్పింది అని అంటారు. అలాగే ఇయాన్ వాళ్ళ టీచర్తో అతను మా ఫాదర్ కాదు, తను ఒక రోబోట్ అని అంటుంది. వాళ్ళ టీచర్ నీకలా తెలుసు అని అంటే అందుకు ఇయాన్ నేను ఒక వీడియోని రికార్డ్ చేశాను చూపించింది. అతను ఒక్కోసారి మా ఫాదర్ కాదు తన తండర్, తండర్ ఒక్కోసారి మా ఫాదర్లా చేంజ్ అవుతాడు అని చెప్పింది. ఇది అంతా హీరో చూస్తూ ఉంటాడు. ప్రిన్సిపల్ హీరోతో తను స్టేషన్కి వెళ్ళి స్కూల్కి వచ్చింది అని అంటుంది. హీరో తండర్తో ఆ వీడియోని డిలీట్ చేయని అంటాడు. అక్కడే ఒక లేడీ ఉంటుంది, సో తను ఇయాన్ ఫ్రెండ్ వాళ్ళ ఆంటీ. తను హీరోతో నిన్ను స్కూల్ దగ్గర చాలాసార్లు చూసా అని మాట్లాడుతూ ఉంటుంది. కానీ హీరో అది ఏమీ పట్టించుకోడు. ఇంతలో ఇయాన్ అక్కడికి వచ్చింది. హీరో తననే తీసుకొని వెళ్ళిపోతాడు. సో తను వాళ్ళ మాటలు వినటానికి అక్కడ ఫోన్ని పెట్టింది. తను తండర్తో మాట్లాడుతుంది. హీరో ఎవరితో మాట్లాడుతున్నావు, కార్స్ మాట్లాడవు అని అంటాడు. అందుకు తను నేను తండర్తో చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నా, నాకు అంతా గుర్తుంది అని వెళ్ళిపోతుంది. తను వాళ్ళు మాట్లాడుకునేది అంతా వింటుంది. తండర్ హీరోతో 107 ఏలియన్స్ హ్యూమన్ బాడీస్ కోసం వస్తున్నాయని అంటాడు. సో వాళ్ళు 18 అవర్స్లో ఆ 107 హ్యూమన్ బాడీస్ని కనిపెట్టాలి. కట్ చేస్తే ఇయాన్ని చూపిస్తారు. తను హీరో ఎక్కడికి వెళ్తున్నాడు అని కనిపెట్టడం కోసం బయటకు వచ్చింది. అక్కడ కారు ఉంటుంది. ఇయాన్ వెళ్ళి తన ఫోన్ని తీసుకునిద్ది. అప్పుడే అక్కడికి తండర్ వస్తాడు. తను ఇయాన్తో నేను ఒక ప్రోగ్రామ్, నేను మీ నాన్నలా మారగలను అని అంటాడు. ఇయాన్కి తను ఎక్కడి నుంచి వచ్చాడో చూపిస్తాడు. ఇంతలో అక్కడికి హీరో వస్తాడు. దాంతో ఇయాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో తండర్ని ఎవరితో మాట్లాడుతున్నావని అంటే తండర్ ఎవరూ లేరు అని, ఏలియన్స్ జయసంగ హాస్పిటల్ దగ్గరికి వస్తున్నాయని అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇయాన్ ఆ హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. తను అక్కడ ఒక పోలీస్ని కలిసిద్ది. అప్పుడే అక్కడికి ఒక స్పేస్ షిప్ వచ్చింది. ఇంకో సైడ్ హీరో కూడా వస్తుంటాడు. ఆ స్పేస్ షిప్లో నుంచి ఒక చిన్న రాయిలా ఒకటి వచ్చి అది ఎగ్లా ఫామ్ అవుతుంది. అందులో నుంచి కొన్ని వైర్స్ లాంటివి వచ్చి వాళ్ళపై అటాక్ చేస్తాయి. అవి ఆ పోలీసుని కూడా అటాక్ చేస్తాయి. అవి వాళ్ళ మెడపై అటాక్ చేసి వాళ్ళ బ్రెయిన్ని కంట్రోల్ చేస్తాయి. అక్కడే ఇయాన్ కూడా ఉంటుంది. ఇంతలో హీరో అక్కడికి వస్తాడు. ఇయాన్ హీరోని చూసి అక్కడి నుంచి పారిపోతుంది. అవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. తర్వాత వాళ్ళంతా నార్మల్గా అవుతారు. హీరో ఆ రాయిని తీసుకుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు పాస్ట్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ ఆ కత్తిని వెతుక్కుంటూ ఒక ఇంటికి వస్తారు. వాళ్ళు ఆ కత్తి మెల్బోర్న్ టెంపుల్ దగ్గర ఉంది అని తెలుసుకొని అక్కడికి వెళ్తారు. ఇంకా నెక్స్ట్ సీన్లో మురేకా ఏలియన్ ఉన్న ప్లేస్కి వస్తాడు. ఆ ఏలియన్ కూడా ఆ కత్తి గురించి వెతుకుతున్నాడు అని అర్థమవుతుంది. అక్కడ ఒక డ్రాయింగ్ ఉంటుంది. అందులో ఏలియన్స్ని థండర్ని డ్రా చేసి ఉంటుంది. కట్ చేస్తే మెల్బోర్న్ టెంపుల్ని చూపిస్తారు. అక్కడికి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి ఆ రాజుకి వాళ్ళ పవర్స్ని చూపిస్తారు. అలాగే ఆ రాజుకి ఆ కత్తి గురించి చెప్తారు. సో అతని బాడీలో కూడా ఏలియన్ ఉంటుంది. వాళ్ళు రాజుతో ఆ కత్తిని ఒకడు దొంగలించాడు, వాడి పేరు డాంగ్టర్ అని అంటాడు. దాంతో ఆ రాజు వెళ్ళి కత్తిని తీసుకుని రండి అని అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మురేక్ని చూపిస్తారు. సో డాంగ్టన్ ఇంట్లో పెళ్లి జరుగుతుంది. మురేక్ ఆ పెళ్లి కొడుకుని ఆపి తన ప్లేస్లో మురేక్ వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో మురేక్ ఇంకా హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్ కూడా పెళ్లి కూతురు ప్లేస్లో వచ్చి ఉంటుంది. తను కూడా ఆ కత్తి కోసమే వచ్చింది. తను మురేక్కి మత్తు మందు ఇచ్చింది. మురేక్ అక్కడి నుంచి ఆ కత్తిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇంతలో అక్కడికి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు. మురేక్కి తను పెళ్లి కూతురు కాదు అని తెలిసిద్ది. సో హీరోయిన్ దగ్గర ఒక గన్ ఉంటుంది. తను వాళ్ళతో ఫైట్ చేసి ఆ కత్తి తీసుకొని వెళ్తుంది. అప్పుడే అక్కడికి ఆ రాజు వచ్చి తనను కొట్టి ఆ కత్తిని తీసుకుంటాడు. మురేక్ మనుషులు వచ్చి తనని తీసుకొని వెళ్తారు. కట్ చేస్తే ప్రెజెంట్లో సీన్ ఓపెన్ అవుతుంది. ఇయాన్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుంది. సో హీరో ఇయాన్ కోసం అక్కడికి వస్తాడు. తండర్ హీరోలా ఉంటాడు కాబట్టి తను వెళ్ళి ఇయాన్ని తీసుకొని వస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో హీరో ఇంకా తండర్ ఇయాన్తో చాలా ఇయర్స్ నుంచి మా ప్లానెట్ నుంచి తప్పించుకున్న ఏలియన్స్ని వెతుకుతున్నాం, వాళ్ళు హ్యూమన్ బాడీస్లో ఉన్నారు అని చెప్తాడు. మేము ఆ ఏలియన్స్ని పట్టుకొని ప్రజలను కాపాడటానికి వచ్చాము, అవి భూమిని నాశనం చేస్తాయి, వాటిని పట్టుకొని జైల్లో పెట్టాలి అని అంటాడు. ఇయాన్ వాటిని ఎక్కడ పెడతారు అని అడుగుతుంది. తండర్ ఆ ఏలియన్స్ని పెట్టిన ప్లేస్ని చూపిస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో ఇయాన్ వెళ్ళి కారులో పడుకునిద్ది. కట్ చేస్తే ఒక స్పేస్ షిప్ భూమి మీదకి వస్తూ ఉంటుంది.
సో ఆ స్పేస్ షిప్ ముందు కోసం వస్తూ ఉంటుంది. హీరో వాళ్ళు కూడా అతని కోసమే వస్తుంటారు, ఎందుకంటే ఆ కంట్రోలర్ ముందుసక్ బాడీలో ఉంది కాబట్టి. సో అతను లిఫ్ట్లో వెళ్తుంటే ఏలియన్ వచ్చింది, అక్కడికి హీరో కూడా రోబోట్లా మారి వస్తాడు. అక్కడ వాళ్ళకి ఫైట్ జరిగిద్ది. ఆ ఏలియన్ హీరో దగ్గర నుంచి ఆ కత్తిని తీసుకొని ఉంటుంది, దాంతో ముందుసక్ని పొడిచిద్ది. ఆ ఏలియన్ మిషన్ కంప్లీట్ అయింది అని కంట్రోలర్ ఇప్పుడు లేస్తాడు అని అంటుంది. ఇంకో సైడ్ హీరో ఆ ఏలియన్తో ఫైట్ చేయటం వల్ల తన పవర్ తగ్గిపోతుంది, థండర్ వచ్చి తనకి ఎనర్జీని ఇస్తాడు. ఇంకో సైడ్ ముందుసక్ బాడీలో నుంచి ఆ కంట్రోలర్ బయటకు వచ్చి ఆ స్పేస్ షిప్ లోపలికి వెళ్ళిద్ది, థండర్ కూడా ఆ స్పేస్ షిప్ లోపలికి వెళ్తాడు. సో ఆ ఏలియన్స్ బ్రతకటానికి కావాల్సిన అట్మాస్ఫియర్ని రిలీజ్ చేస్తాడు. హీరో ఆ స్పేస్ షిప్లోకి వెళ్ళి ఆ కంట్రోలర్తో ఫైట్ చేస్తాడు, ఆ అట్మాస్ఫియర్ బయటకి పోకుండా ఆపుతాడు. ఇంకో సైడ్ ఒక బాల్ లాంటిది వచ్చిద్ది, ముందుసక్ దాన్ని పగల కొట్టిన వెంటనే అది అంతా స్ప్రెడ్ అయ్యి మనుషులు చనిపోతూ ఉంటారు. థండర్ ఇయాన్ని కార్లో పంపిస్తాడు, కట్ చేస్తే పాస్ట్లో ఉన్న హీరోయిన్ని చూపిస్తారు. సో ఇయానే హీరోయిన్, తను 10 ఇయర్స్ బ్యాక్ ఫ్యూచర్ నుంచి పాస్ట్కి వచ్చి ఉంటుంది, తనతో పాటు ఏలియన్ కూడా వచ్చి ఉంటుంది. ఆ ఏలియన్ ఇయాన్ని కత్తి గురించి అడుగుతాడు, తనని బంధించి ఉంచుతాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో ఆ ఏలియన్స్ కంట్రోలర్ ఎవరి బాడీలో ఉన్నాడు మనం తెలుసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఏలియన్స్ ఎవరి బాడీని సెలెక్ట్ చేసుకున్నాయి అని అక్కడ నేమ్స్ రాసి ఉంటాయి. నెక్స్ట్ సీన్లో మురేక్ని చూపిస్తారు, వాళ్ళు రాజు మనుషుల్లా మారి అక్కడికి వెళ్తారు. మురేక్ ఇయాన్ దగ్గరికి వెళ్ళి తనకి ఫుడ్ పెడతాడు, తనని నువ్వు ఎవరు అని అడుగుతాడు. అందుకు ఇయాన్ నేను ఫ్యూచర్ నుంచి వచ్చా అని అంటుంది. సో తనకి పెట్టిన ఫుడ్లో పాయిజన్ కలిపి ఉంటారు. ఇంకా నెక్స్ట్ సీన్లో వైఫ్ అండ్ హస్బెండ్ని చూపిస్తారు, వాళ్ళు కూడా ఆ ఫుడ్నే తింటారు, దాంతో వాళ్ళు ఎటు కదలలేరు. ఇంతలో అక్కడికి మురేక్ వచ్చి ఆ కత్తిని తీసుకుంటాడు, వాళ్ళు తనకి ఇందులో పాయిజన్ ఉంది అని చెప్తారు. మురేక్ వాళ్ళకి ఒక యాంటీడోట్ని ఇచ్చి తను హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఫైట్ జరిగిద్ది, ఏలియన్ వచ్చి మురేక్ని కొట్టిద్ది, మురేక్ అసిస్టెంట్స్ వచ్చి తనని తీసుకొని వెళ్తారు. ఇంకో సైడ్ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ యాంటీడోట్ని తింటారు, దాంతో వాళ్ళు నార్మల్గా అయిపోతారు. నెక్స్ట్ సీన్లో మురేక్ మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వచ్చి తనకి యాంటీడోట్ని పెడుతుంటాడు, అప్పుడే ఏలియన్స్ వచ్చి మురేక్ని చంపి తన దగ్గరున్న కత్తిని తీసుకుంటారు. కట్ చేస్తే ప్రజెంట్లో కత్తి హీరో దగ్గర ఉంటుంది, ఆ ఏలియన్స్ హీరో దగ్గరికి వచ్చి తనతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకో సైడ్ థండర్ దగ్గరున్న కత్తి పడిపోతుంది, దాంతో ఇయాన్ వెళ్ళి ఆ కత్తిని తీసుకొని వస్తుంది. థండర్ పోర్టల్ని ఓపెన్ చేసి పాస్ట్కి తీసుకొని వెళ్తాడు, అలా వాళ్ళు పాస్ట్కి వచ్చి ఉంటారు, వాళ్ళతో పాటు ముందుసక్ కూడా వస్తాడు. ముందుసక్ హీరో హ్యాండ్ని తీసేస్తూ ఉంటాడు, దాంతో ఇయాన్ అతన్ని షూట్ చేసిద్ది. అప్పుడు ముందుసక్ ఇయాన్ కార్ని చెరువులో పడేస్తాడు, మురేక్ తనని కాపాడి ఉంటాడు. కట్ చేస్తే మురేక్ని చూపిస్తారు, తనని చెరువులో పడేసి ఉంటారు, తనకి జరిగిందంతా గుర్తుకు వచ్చింది. సో మురేకే ఇయాన్ని చిన్నప్పుడు సేవ్ చేసి ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో ఇయాన్ ఆ ఏలియన్ని షూట్ చేసి ఆ కత్తిని తీసుకొని వెళ్ళిద్ది. ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి వాళ్ళు ఎందుకు వచ్చారు అని నిజం తెలిసి ఇయాన్కి హెల్ప్ చేస్తారు, వాళ్ళ పవర్ని యూజ్ చేసి ఆ ఏలియన్స్తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ ఏలియన్ని ఒక పెద్ద జార్లో ఉంచుతారు. ఇంకో సైడ్ ఏలియన్ ఇయాన్ని చంపడానికి ట్రై చేస్తున్నప్పుడు మురేక్ వచ్చి తనని సేవ్ చేస్తాడు, తను విసినకర్రలో నుంచి కత్తిని తీసి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అక్కడ పెద్ద ఫైట్ జరిగిద్ది. ఇంకో సైడ్ ఇయాన్ ఆ ఏలియన్ని షూట్ చేసిద్ది. వీళ్ళు ఆ జార్లో పెట్టిన ఏలియన్ బయటకు వచ్చి మురేక్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇయాన్ వచ్చి ఆ ఏలియన్ని షూట్ చేసి కత్తిని చూపించి తన వెనకాల తీసుకొని వెళ్ళిద్ది. తను ఒక చెరువులోకి వెళ్ళి ఆ ఏలియన్ని డైవర్ట్ చేసిద్ది. ఇంకో సైడ్ మురేక్ ఆ ఏలియన్ని చంపుతాడు. అక్కడున్న ఇంకో ఏలియన్ మురేక్ని చూసి అది నీలోనే ఉంది అని అంటాడు. ఇప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది, 10 ఇయర్స్ బ్యాక్ ముందుసక్ని ఇయాన్ షూట్ చేసి ఉంటుంది. సో బాడీ వీక్ అవుతుంది కాబట్టి తను వేరే బాడీలోకి వెళ్ళాలి. అప్పుడే అక్కడికి మురేక్ వస్తాడు, ఆ కంట్రోలర్ మురేక్ బాడీలోకి వెళ్ళిద్ది. ఇంకా లాస్ట్ సీన్లో మురేక్ అది అంతా గుర్తు తెచ్చుకొని పడిపోతాడు. సెకండ్ పార్ట్ కూడా ఉంది అని తనని చూపిస్తూ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు అర్థమయ్యేలానే చెప్పాను అని అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.